ఈ రోజు పంచతంత్ర కథలలో మెదడు లేని గాడిద కథని చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది కాలక్రమేణా వయసుపై పడి ముసలిదై వేటాడే శక్తి కూడా లేనిదై రోజూ ఆహారం ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడింది. బాగా ఆలోచించి ఒక నక్కని పిలిచి, నీ తెలివితేటలు చురుకుదనం గురించి చాలా విన్నాను, నువ్వు నా ప్రధానమంత్రిగా ఉండు, నాకు రోజూ ఆహారం సంపాదించే పని నీకే ఇస్తున్నాను అంది. అది విన్న నక్క, చిత్తం మహారాజా, తప్పకుండా ఈరోజు నుంచి మీకు ఆహారం తెచ్చే పని నాదే అంటూ పొంగిపోయింది. అదే పని మీద నక్క అడవిలో కొంత దూరం వచ్చి అక్కడ గడ్డిమేస్తున్న ఒక బలిసిన గాడిదని చూసి, నిన్ను మన వనరాజు సింహము పిలుస్తోంది, నిన్ను తన మంత్రిగా నియమిస్తుందట అని చెప్పింది. గాడిద ఆశ్చర్యంగా, నన్నా ఎందుకు అని అడిగింది. నువ్వు కష్టపడి బాగా పనిచేస్తావు కదా, మంత్రిగా నువ్వే ఉండాలిట, ముందు త్వరగా రా అంది నక్క. గాడిద సరే అంటూ నక్క వెంట వెళ్ళింది. గాడిద రావటంతో సింహం దానిపైకి ఎగబడింది. గాడిద బెదిరిపోయి పరుగులంకించుకుంది. వెంటనే నక్క, స్వామి, మీరు దాన్ని భయపెట్టేశారు, మళ్ళీ ప్రయత్నించి ఎలాగోలా తీసుకువస్తా అని చెప్పి ఎలాగో దాన్ని ఒప్పించి మళ్ళీ గాడిదని సింహం దగ్గరికి తీసుకువచ్చింది. ఈసారి సింహము గాడిదని చంపేసింది. నక్క మహాజిత్తులు మారి, పైగా మంచి ఆకలి మీద ఉంది. సింహంతో నక్క ఇలా అంది, రాజా, నేను దీనికి కాపలాగా ఉంటాను, మీరు ముందుగా వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రండి, తర్వాత హాయిగా తినవచ్చు. సింహం సరే అని శుభ్రంగా స్నానం చేసి నీళ్లు త్రాగి వచ్చేసరికి నక్క గాడిద తలలోని మెదడుని తినేసింది. సింహం వస్తూనే, నా ఆహారాన్ని ఎవరు తిన్నారు, దాన్ని మెదడేది అంటూ గట్టిగా గాండ్రించింది. నక్క తెలివిగా, రాజా, గాడిదకు మెదడేది, మెదడే ఉంటే ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదా అంది. సింహము అంతే కదా అనుకుంటూ ఆకలి తీర్చుకోసాగింది. ఈ పంచతంత్ర కథలోని నీతి, ఎల్లప్పుడూ దుష్టులకి దూరంగా ఉండాలి అని ఈ కథ ద్వారా మనకి అర్థమవుతోంది.